గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. గచ్చిబౌలి పోలీసుల విచారణకు లిషి గణేష్ హాజరైంది. గత కొద్ది రోజులుగా లిషి గణేష్ అజ్ఞాతంలో ఉంది. తమ తల్లి కనిపించట్లేదంటూ కొద్ది రోజుల క్రితం గచ్చిబౌలి స్టేషన్ లో లిషి గణేష్ సోదరి ఫిర్యాదు చేసింది. ఇక రాడిసన్ హోటల్లో జరిగిన డ్రగ్స్ పార్టీకి గోవా నుంచి డ్రగ్స్ సరఫరా అయినట్లు పోలీసులు గుర్తించారు. అబ్దుల్ నెట్వర్క్ ని కనుక్కునేందుకు రాష్ట్ర నార్కోటిక్ బ్యూరో అధికారులు గోవా వెళ్లారు. గోవాలో అబ్దుల్ నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు తెలుసుకున్నారు. అబ్దుల్ నుంచి కొకైన్ ఒక్కొక్కరికి చేతులు మారుతున్నట్లు గుర్తించారు. కాగా డ్రగ్స్ కేసులో ఏటన్ గా ఉన్న డైరెక్టర్ క్రిష్ ముందస్తు బెయిల్ పై ఇవాళ హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. ఇప్పటికే క్రిష్ యూరిన్ రిపోర్ట్ లో నెగిటివ్ రాగా రక్త పరీక్షకు సంబంధించి రిపోర్టులు రావాల్సి ఉంది. ఇక ఈ డ్రగ్స్ కేసుకి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, గచ్చిబౌలి రాడిసన్ డ్రగ్స్ కేసులో కూడా విచారణ కొనసాగుతుంది. కేసుకు సంబంధించి ఇప్పటికే అటు అబ్దుల్ ఎవరైతే ఉన్నారో గోవా నుంచి కూడా ఇక్కడ మహమ్మద్ అబ్బాస్ కి డ్రగ్స్ సప్లై చేసిన ప్రధాన సూత్రధారిని నెట్వర్క్ ని కనుగొనే పనిలో ప్రసాద్కైతే గచ్చిబౌలి పోలీసుతో పాటు నార్కోటిక్ బ్యూరో కూడా దృష్టి సారించింది. అందులో భాగంగా గోవాకు వెళ్లి అబ్దుల్ సంబంధించిన అటు నార్కోటిక్ బ్యూరో సంబంధించి వాళ్ళ అబ్దుల్ నెట్వర్క్ ని కనుగొనే పనిలో ప్రసాద్కైతే పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక వీటితో పాటు లిషి గణేష్ ఎవరైతే ఉన్నారో, లిషి గణేష్ ఇప్పటికే గత కొద్ది రోజుల క్రితము కేసుకు సంబంధించి ఏ ఫిక్స్ గా ఆమె ఉన్నారు, ఈ కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేసి గచ్చిబౌలి స్టేషన్ కి విచారణ రావాలని కూడా అప్పటి నుంచి కూడా మా కొంత అజ్ఞాతుల నేపథ్యంలో, ఆ తర్వాత ఆమె సోదరి వచ్చి కూడా లిషి గణేష్ కనిపించట్లేదంటూ కూడా గచ్చిబౌలి పోలీసులో ఫిర్యాదు చేయడం, తాజాగా నిన్న ఆమె విచారణకు హాజరయ్యి అదేవిధంగా బ్లడ్స్ తో పాటు యూరిన్ శాంపిల్స్ కూడా పోలీసులు సేకరించిన తెలిసింది. ఇక ఇప్పటికీ కేసుకు సంబంధించి ఏ టెన్ గా ఉన్న డైరెక్టర్ క్రిష్ కు సంబంధించి ప్రసార్కి అయితే అతనికి యూరిన్ టెస్ట్ లో నెగిటివ్ రావడం, ఇక బ్లడ్ టెస్ట్ సంబంధించిన రిపోర్ట్ రావడం, అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికీ హైకోర్టులో ఆశించిన నేపథ్యంలో ఇక కేసుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివేకానందకు సంబంధించి ఎవరెవరైతే డ్రగ్స్ సప్లై చేసిన వారి మీద గచ్చిబౌలి పోలీసులు ఫోకస్ పెట్టారు. ముగ్గురికి సంబంధించి ఇప్పటికే అప్టు ప్రధాన సూత్రధారి కాగా డ్రగ్స్ సంబంధించి సప్లై చేశారు. ఇక వీసా సంబంధించి కూడా అందరూ నెట్వర్క్ కనుక పనిలో ప్రసారం గచ్చిబౌలి పోలీసులుగా తెలుసు. ఇక అప్టుల్ సంబంధించి నెట్వర్క్ కనుగొనేందుకు నర్సింగ్ బ్యూరో గోవా వెళ్ళినట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. సుమా, థ్యాంక్ యూ కిరణ్.